ఏ హాయ్ హాయ్, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్సే పోతుంటే గుర్తుపట్టిల్లు మాట్లాడుతున్నా. 5:45 నువ్వు 5:45 బయట ఏం చేస్తాను ఇంటికి పో. కాదు మీరు కమెంట్స్లో చెప్పండి ఆయన, నీ అమ్మ ఏ కంటెంట్ చేయాలో మీరు కమెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ అదే చేస్తా, ట్రై చేస్తా. మీరు కమెంట్లు చేస్తలేరు, నా కంటెంట్ వస్తలేదు. పబ్లిక్ టాక్స్ చేస్తారా? ఇంగ్లీష్లో అడుగుతా క్వశ్చన్స్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ టు. దిస్ ఈజ్ యువర్ బాయ్ జాహిద్ అర్మాన్. సో అందరు ఎట్లున్నారు? అంత కుశలమా? సో యాక్చువల్లీ ఇలా వీడియో ఏంటి అంటే చాలా రోజులు అయిపోయింది కదా పబ్లిక్ టాక్ చేయక. సో ఇవాళ వచ్చినా మనం పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగినా. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఏందో మనం చూద్దాం. వీడియో స్టార్ట్ కాకముందే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. సో హాయ్ బ్రో, మీ పేరు? దివిజ్. దివెంజ్? దివిజ్. టిఐవిఐజే దివిజ్. టిఐవిఐజే దివిజ్. మనం కాలేజ్ బంక్ కొట్టడానికి కాలేజ్లో కొన్ని రీజన్స్ చెప్తాం కదా, సో అట్లాంటిది ఒక ఫన్నీ రీజన్ ఇప్పటివరకు నువ్వు కాలేజ్ బంక్ కొడితే అట్లాంటి రీజన్ ఏం చెప్పి ఉంటావు ఇప్పటివరకు? బంక్ కొట్టడానికి ఏదో ఒక జెన్యున్ రీజన్తోనే కొడతాను, ఫన్నీ రీజన్స్ ఏం లేవు. ఫన్నీ రీజన్ అంటే క్లాస్కి వెళ్తున్నానని చెప్పి బంక్ కొట్టిన రీజన్ ఉంది. క్లాస్కి పోతున్నానని చెప్పేసి బంక్ కొట్టిన రీజన్ ఉంది. ఏదంటే డైరెక్ట్గా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవడే కదా మన, లేదంటే డైరెక్ట్గా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవడే కదా మన. ఫ్రెండ్స్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే క్లాస్లో కానీ ఎప్పుడైనా ఏదో ఒకటి చిన్నది ఏదో ఒకటి దొంగతనం చేస్తాం చైల్డ్హుడ్లో, మనకు తెలియదు కదా ఆ టైంలో. సో నువ్వు అట్లా ఏదైనా క్రేజీ సిచ్యువేషన్ ఉందా, నువ్వు ఏమైనా అట్లా చేసినావా? చిన్నప్పుడు మనము ఎరేజర్కి పెన్సిల్ పెట్టి రబ్బర్లు ఆడుతుండే చూడు, అట్లా రబ్బర్లు ఆడినప్పుడు కింద పడినవి అప్పుడు ఆ రబ్బర్లు కొట్టేస్తున్నాయి, ఆ రబ్బర్లు కొట్టేస్తున్నాయి, ఆ రబ్బర్లు కొట్టేస్తాయి. ఇది క్రేజీ ఉల్ల బ్రో, ఇది నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్, మన ఛానల్లో చేసినాను. పుష్ప, నీ అవ్వ తగ్గేదే లే, ఇలా కంటెంట్ వచ్చే వరకు తగ్గేదే లే. ఇడదా ఇడదా ఇడదా, నువ్వు ఇట్రారా? నీ పేరేంది? కార్తీక్. పుష్ప డైలాగ్ చెప్పు. ఏం డైలాగ్ చెప్పు? ఏం డైలాగ్? అరే నువ్వు, అరే స్మార్టీ, హౌ ఆర్ యూ? ఛానల్ అయిపోయింది. హౌ ఆర్ యూ? ఎట్లున్నా? అంత కుశలమా? 2 మంత్స్ తర్వాత కలుస్తున్నట్టున్నా, మనోడు సబ్స్క్రైబరే మనకు. పుష్ప డైలాగ్ చెప్పు. బోర్ కొడతా, కంటెంట్ దొరుకుతుంది నాకు, ఇలా టైం పాస్ చోటు, టైం పాస్ చోటు. ఏం ఛానల్ అడుగుతానంటే నువ్వు షేర్ చేస్తలేవు కదా. అరే ఎట్లా అడిగిన మరి, నా పేరు ఎట్లా అడుగు? అరే హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? అయ్యా తీసినా, నేను కూడా వస్తా. నువ్వు కూడా వస్తా? ఓకే సార్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బాబు చానా సరేదని చెప్పండి సార్. ఫామ్లు ఉన్నా అంతే అనా? ఫామ్లు ఉన్నా? ఫామ్లు ఉన్నాడట, గట్టిగా ఇచ్చేసాడు. ఇలా కంటెంట్ దొరుకుతలేదు రా మంచిగా. ఏం కంటెంట్? ఇవాళ టాపిక్ ఏందని అంటే కొంచెం పెద్దోళ్ళు అని అడిగేది, అందుకే ఏం అడుగుతలేదు. ఓ అంటే నీకు తెలుసా ఇడరా? ఓ అంటే నీకు తెలుసా ఇడరా? చూపే బంగారం మాయనే శ్రీవల్లి నవ్వే. బోర్ కొడితే అప్పుడప్పుడు ఇట్లాంటి డ్యాన్సులు కూడా చేసుకోవచ్చు, బోర్ కొడితే అప్పుడప్పుడు ఇట్లాంటి డ్యాన్సులు కూడా చేసుకోవచ్చు. వీడియో దా బ్రో, 2 మాటలు మాట్లాడు బ్రో, నాకు కంటెంట్ లేదు. ఇవాళ నోయిడికి రా, నోయిడికి రా, ఏదో ఒకటి మాట్లాడు. కంటెంట్ లేదు, ఇవాళ కంటెంట్ లేకపోవడమే కంటెంట్ ఇవ్వాలి. నువ్వు ఎలా కంటెంట్ లేకపోవడమే కంటెంట్ ఇవ్వాలి. నువ్వు ఏదో ఒకటి చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్. బాయ్ చెప్పి వెళ్ళిపో, బాయ్ చెప్పి వెళ్ళిపో. ఏంది పాప వీడియో చేస్తావా? పబ్లిక్ టాక్, పబ్లిక్ టాక్ చేద్దరా? పబ్లిక్ టాక్ చేద్దరా? పబ్లిక్ టాక్ చేస్తారా? ఇంగ్లీష్లో అడుగుతా క్వశ్చన్స్, ఇంగ్లీష్లో అడుగుతా క్వశ్చన్స్. ఏంది పాప వీడియో చేస్తావా పబ్లిక్ టాక్? నవ్వుతుందామే. లాక్టిక్.
హాయ్ హాయ్ వైష్ణవి కదా. అరే హాయ్ హాయ్ టాపిక్ ఏం లేదు, అలా కంటెంట్ జస్ట్ ఇట్లా తిరుగుడే, ఎవరు మాట్లాడతలే అందుకే నువ్వు రా మాట్లాడు. వైష్ణవి కదా, కరెక్టే కదా, నైస్. నీ పేరు? కంటెంట్ ఏం లేదు, ఇవాళ వీళ్ళు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్, పోతుంటే గుర్తుపట్టిల్లు, మాట్లాడుతున్నా కంటెంట్. ఇవాళ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా కానీ సరే మీకే అడుగుతా, కాలేజ్ బంక్ కొట్టడానికి ఇప్పటివరకు చెప్పిన క్రేజీ రీజన్ ఏంటిది? క్రేజీ రీజన్ అంటే ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి, బంక్ అయితే కొట్టాలి ఎప్పుడు, నమ్మండి కొట్టలేదట. స్కూల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి దొంగతనం చేస్తాం కదా, లైక్ ఫన్నీగా చిన్న మనకు తెలియదు కదా, మీరు ఏం చేసి ఉంటారు అట్లా? చాక్లెట్. చాక్లెట్ పెద్ద దొంగ. నేను కుర్కురేస్. కుర్కురేస్? కుర్కురే ఇష్టమా? ఇలా వీడియో చేద్దాం అనుకున్నా కానీ కంటెంట్ పెద్దగా రాలే, సో అందుకే టైంపాస్ చేస్తున్నా, అందుకే ఎవరు వచ్చినా కూడా పెద్ద అడగట్లేదు, బట్ థ్యాంక్ యూ చూసి ఆగి మరి వచ్చి వీడియో చేస్తున్నారు. మళ్ళీ వినిపించాలను, ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ ఇమ్మాట చేయండి. ఆజ్ కుచ్ బి కంటెంట్ నీ జస్ట్ సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్, టెల్ మై వ్యూవర్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వ్యూవర్స్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మనోడు పోతుంటే ఇట్లా 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 అన్నాడు అందుకే ఆపేసిన, పోతుంటే ఇట్లా 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 అన్నాడు అందుకే ఆపేసిన. కాదు మీరు కమెంట్స్లో చెప్పండి నాయన, నీ అమ్మ ఏ కంటెంట్ చేయాలో మీరు కమెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ అదే చేస్తా, ట్రై చేస్తా. మీరు కమెంట్లు చేస్తలేదు నాకు కంటెంట్ వస్తలేదు. ఈ ర్యాండమ్ బ్లూపర్ వీడియో ఎట్లున్నదో మీరు కమెంట్ చేసి నాకు ఎట్లయినా చెప్పాలి ఈ వీడియో ఎట్లున్నదో, ఎందుకంటే ఇంత క్రేజీగా ఎవడు పెట్టాడు అనుకుంటా, ఫెయిల్ అయిపోయిన షూట్ని ఇట్లా తీసి పెట్టడం అంటే మేబీ నేనేమో, కానీ దీన్ని కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అందుకే ఇంత ఫన్. బ్రో టైం ఎంత అవుతుంది? టైం టైం 3:30 5:35 నా వాచ్ పనిచేస్తలే, నా వాచ్ పనిచేస్తలే. బ్రో బ్రో ఒకసారి టైం ఎంత అవుతుంది చెప్పా నీ, అంటే నాకు ఈ వా ఇట్లా ఇట్లాంటి వాచ్లో నాకు టైం అర్థం కాదు అందుకే చెప్పవా. ఎంత? 5:45. నువ్వు 5:45 బయట ఏం చేస్తాను ఇంటికి పో, నువ్వు 5:45 బయట ఏం చేస్తాను ఇంటికి పో. ఇట్రా 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 ఒకసారి టైం ఎంత అవుతుందో చెప్పవా నాకు, అంటే ఈ వాచ్ నేను కొన్నా కానీ నాకు అర్థం కాదు మంచిగా ఉన్నది కొన్నా, టైం ఎంత అవుతుంది? 5:45. నువ్వు 5:45 బయట ఏం చేస్తాను ఇంటికి పో, ఇడుండకు నువ్వే పిలిచినావు అందుకే వద్దా, నేనే పిలిచిన వాళ్ళు అక్కడ బెట్లెక్కుతుండే, సారీ సారీ. అంటే మన కంటెంట్ ఇవ్వాలి ఏం లేదు, సో ర్యాండమ్గా ఏదో ఒకటి చేస్తున్నా. సో చూసారు కదా గాయస్, ఈ రోజుకి మాత్రం వీడియో ఇంతే, హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన, కంటెంట్ రాకపోయినా కూడా ఎంజాయ్ చేసిన, అంటే యాక్చువల్లీ షూట్లో ఇదే అవుతుంది, రెగ్యులర్గా ఇదే అవుతుంది, కంటెంట్ రానప్పుడు బోర్ కొడితే, కాకపోతే ఆ ఫుటేజ్ నేను పెట్టాను, బట్ ఈసారి ఏంటంటే కంటెంట్ రావట్లేదు కాబట్టి ఇదే పెడుతున్నా. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టైం పాస్ చేటు.